మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పిఠాపురంలో టీడీపీ నేత వర్మపై జరిగిన దాడి ఘటనపై జనసేనాని దృష్టి పెట్టారు. ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. పవన్ తో పాటు సీఎం రమేష్ తదితరులు వచ్చారు. విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా పిఠాపురం వెళ్లనున్నారు. పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ జనసేన నేతల మధ్య సమస్యల పరిష్కారంపై పవన్ దృష్టి పెట్టారు. ఇరు పార్టీ నేతలతో మాట్లాడనున్నారు పవన్. పిఠాపురంలో టీడీపీ నేత వర్మపై దాడి ఘటనపై జనసేనాని దృష్టి పెట్టారు. ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు పవన్. పవన్తో పాటు సీఎం రమేష్ తదితరులు కూడా వచ్చారు. విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా పిఠాపురం వెళ్లనున్నారు. ఇక పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ జనసేన నేతల మధ్య సమస్యల పరిష్కారంపై పవన్ దృష్టి పెట్టారు. ఇరు పార్టీ నేతలతో మాట్లాడనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వైజాగ్ నుంచి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఒక పక్క ఢిల్లీ వెళ్ళారు, తర్వాత చిరంజీవి కుటుంబ సభ్యులను కలిశారు. నిన్న కూడా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ప్రచారంలో, అంటే అనకాపల్లిలో చేసినటువంటి ప్రచారంలో, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా వచ్చి అనకాపల్లిలో ఉన్నటువంటి నోకాంబిక అమ్మవారిని దర్శించుకుంటానని ప్రచార సభలో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గెలిచిన తర్వాత తనకు దైవంగా భావించే అన్నని దగ్గర ఆశీర్వచనం తీసుకున్నటువంటి చిరంజీవి దగ్గర తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ముగించుకుని ఢిల్లీ నుంచి ఈరోజు అయితే విశాఖకు కొద్దిసేపటి క్రితం చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎయిర్పోర్ట్ లోపలికి, అంటే లోపల వరకు కూడా వెహికల్స్ అనుమతించినటువంటి నేపథ్యంలో లోపలే వెహికల్ ఎక్కడం, అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి నోకాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారన్న విషయం తెలిసినటువంటి వెంటనే భారీగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా నోకాంబిక అమ్మవారి ఆలయం దగ్గరికి చేరుకున్నారు. ఒక్కసారిగా, అంటే సమాచారం తెలియగానే పోలీసులు కూడా ఎలర్ట్ అక్కడికి వెళ్ళినట్టు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వస్తున్నారని మొత్తము అనకాపల్లిలో ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి నేపథ్యంలో మొత్తము అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేసరికి భారీగా అభిమానుల సందడి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత అనకాపల్లి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నోకాంబిక అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళేసరికి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పండితులు పవన్ కళ్యాణ్ సాదరంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అమ్మవారి దర్శనం తీసుకుని హారత తీసుకున్న తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ వచ్చి తను ఏ వెహికల్ అయితే వెళ్ళారో అదే వెహికల్ ఎక్కి వెంటనే విశాఖపట్నానికి వస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సమాచారం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుంచి నేరుగా అనకాపల్లి నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖ నుంచి పిఠాపురం వెళ్తారా, లేదా రోడ్డు మార్గం ద్వారానే అనకాపల్లి నుంచి ప్రస్తుతం పిఠాపురానికి చేరుకుంటారని తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచిన మరుసటి రోజే అక్కడ, అంటే టీడీపీకి చెందినటువంటి వర్మ మీద, మాజీ ఎమ్మెల్యే వర్మ మీద కొంతమంది దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. జనసేనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులే దాడి చేశారనే ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో దీని మీద వర్మ కూడా ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నా మీద దాడి చేయడం అయితే వాస్తవం, నా వాహనాన్ని ధ్వంసం చేయడం అయితే వాస్తవం. అయితే ఈ వాహనానికి సంబంధించి దాడి చేసినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఇంతకుముందు జనసేనలో ఉండి టీడీపీలోకి, ఇతర పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వచ్చి స్వయాన దాడి చేశారని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి ఎవరు ట్రస్టీగా ఉండాలి, చైర్మన్గా ఉండాలనే దానిలో కూడా ఒక వివాదం అయితే జరుగుతుంది. అటు టీడీపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మధ్యన వివాదం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేరుగా పిఠాపురం వెళ్తారని తెలుస్తుంది. అక్కడ వర్మతో సమావేశం అవడంతో పాటుగా పార్టీ టీడీపీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితోనూ సమావేశమయ్యి పిఠాపురంలో జరగబోయే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అనకాపల్లి నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్తారా, లేదా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఒక హెలికాప్టర్లో వెళ్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం రావడం అనేది ఎవరికి చెప్పకుండా ఒక సడన్గా తన పర్యటన అయితే ఖరారైనటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. రావడం, అనకాపల్లి వెళ్ళి నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడం, తిరిగి మళ్ళీ ప్రయాణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి అందుతున్న, ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే గుడి లోపల నుంచి
బయటకు వచ్చి తన వెహికల్ అయితే వెక్కి బయటకు ప్రయాణం అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఆ ప్రయాణము విశాఖపట్నం వైపా పిఠాపురం వైపా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నేరుగా పిఠాపురం వెళ్ళడానికి అవకాశం ఉన్నా కూడా, అంటే ఒక సమాచారం ప్రకారం విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్తారు, రాజమండ్రి నుంచి పిఠాపురం వెళ్తారు అనేది తెలుస్తూ ఉంది. విశాఖపట్నం నుంచి స్పెషల్ ఫ్లైట్లో రాజమండ్రికి వెళ్ళి పిఠాపురం వెళ్ళినా, లేదా విశాఖపట్నం నుంచి నేరుగా వాహనంలో నేషనల్ హైవేలో పిఠాపురం వెళ్ళినా కూడా ఇంచుమించుగా ఒకే సమయం పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ రూట్ ఏ విధంగా ఉంటుంది చూడాలి. ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళిన తర్వాత టీడీపీ అటు జనసేన కార్యకర్తలు నాయకుల మధ్య ఉన్నటువంటి ఈ వివాదానికి ఈ రోజుతో ముగింపు పలికే పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు. ఏ కమాయ్ 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 కమా